హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్. గైస్, మనకి ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అయితే తీయడం జరిగింది. మనకి జీడిఎస్ అంటాం కదా, గ్రామీణ డెస్క్ సర్వీస్ సేవాస్ అని, దీని నుంచి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి జీడిఎస్ నుంచి బ్రాంచ్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఏబీబీపీఎం అంటారు దీన్ని. జీడిఎస్లో టూ డివైస్ పోస్ట్ ఉంటాయన్నమాట, బీపీఎం అండ్ ఏబీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే తీయడం జరిగింది మన నోటిఫికేషన్లో. మన పోస్ట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులే 40,000 వరకు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే మనకి ఓవరాల్ ఇండియా వచ్చేసి అందులో మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటే మనకి 2,500 పైన జాబ్స్ అయితే ఉన్న తీయడం జరిగింది. ఓవరాల్గా ఏబీపీఎం అండ్ బీపీఎం పోస్టులు అయితే 2,500 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మన క్వాలిఫికేషన్ లాస్ట్ ఏజ్ లిమిట్ ఎంత, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని నోటిఫికేషన్ చూసుకుందాము. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్లీజ్ సపోర్ట్ గైస్. ఇది చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 27 అండి. ఈ రోజు నుంచి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ లింక్ అవుతూ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ సెలవు మంది అప్లై చేయడం కూడా జరిగింది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మన లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 16 వరకు టైం ఉందన్నమాట. డేట్ చూసుకుంటే 16, నెక్స్ట్ మంత్ 16 వరకు టైం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 16 తర్వాత ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కరెక్షన్ చేసుకోండి ఉంటే 15 నుంచి 19 వరకు మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే మీరు నీట్గా అప్లై చేసుకుంటే డేట్ టైం అయితే ఉంది కాబట్టి ఇంకా 15-20 డేస్ వరకు టైం ఉంది కాబట్టి మనం అప్లై చేసుకున్నప్పుడు నీట్గా అప్లై చేసుకోండి. మళ్ళీ ఎడిట్ చేసుకోవడం చేయొద్దు. ఇది డేట్ అయితే మనకి ఈరోజు మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది. చెక్ చేసుకున్నవాడు ఆల్రెడీ 16 వరకు టైం ఉంది. నేను చూసుకుంటే మనకి ఈ సాలరీస్ అయితే కొంచెం పే స్కేల్ అయితే తక్కువగా ఉంటుంది. మరి ఏదైనా మీరు ప్రైవేట్ ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా ఈ జాబ్ చేయొచ్చు. అంటే జాబ్ అంటే పార్ట్ టైం కింద అనమాట, లెక్క అనమాట. బీపీఎం ఏబీపీఎం కింద బీపీఎం చూసుకుంటే మనకి 12,000 నుంచి స్టార్టింగ్, 12,000 ఇస్తారు. ఏబీపీఎం అంటే గ్రామీణ డైవర్స్ వేసుకుంటాయి కదా, ఏబీపీఎం అంటారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు కదా, 10,000 ఇస్తారు అన్నమాట పే స్కేల్ స్టార్టింగ్. తర్వాత పే స్కేల్ 29,000 వరకు వెళ్తుంది. ఏబీపీఎం అయితే 24,000 వరకు వెళ్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా ఊర్లో ఉండి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకొని దీంతోపాటుకి ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అంటే అది మనకి పార్ట్ టైం అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మనకు 12,000 స్టార్టింగ్ ఇస్తారనమాట. దీని తర్వాత మీరు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా చేస్తూ ఉంటే ప్రమోషన్ అనేది ఇచ్చి మీ స్పే స్కిల్ కూడా పెంచడం జరుగుతుంది అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట, స్టేట్ గవర్నమెంట్ కాదు. మన పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు జీడిఎస్ అనే దానికి. తర్వాత మనకి ఎంటీఎస్ కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది తర్వాత త్వరలో. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రెజెంట్ అయితే జీడిఎస్ నోటిఫికేషన్ అయితే తెలియజేది. నెక్స్ట్ ఇంకా మీకు చూసుకుంటే మ్యాక్సిమం జాబ్ ప్రొఫైల్ ఏంటండి, అకామిడేషన్ అంతా కూడా చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మేనర్ ప్రెషర్ డిపార్ట్మెంట్ ఎన్ని క్లియర్గా ఇక్కడ జరుగుతుంది. అకామిడేషన్ ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ ఏపీఎఫ్ఎం అయితే జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది. సేల్ అండ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వెన్స్ డెలివరీ, మెయిల్ అండ్ డ్రాప్ సెట్స్, డ్రాప్ పోస్ట్ పేమెంట్స్, అదర్ ట్రాన్స్మిషను, ఇవన్నీ కూడా ఏంటి అసలు ఏంటి అసిస్టెంట్ బ్రాంచ్ మ్యాన్ పోస్ట్ మాస్టర్కి, పోస్ట్ మాస్టర్కి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏంటి డిఫరెన్సు, నెక్స్ట్ వాళ్ళ రోల్స్ ఏముంటాయి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాటగిరీ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ ఉండాలి మినిమం ఏజ్ అయితే. నెక్స్ట్ మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చాం. అంటే 40 ఇయర్స్ దాటిపోయిన కూడా ఎవరైనా ఉంటే ఏజ్ రిజిస్ట్రేషన్ అయితే 5 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే ఓబీసీ 3 ఇయర్స్ అలా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి సరిపోద్ది అనమాట. సెకండరీ స్కిల్ ఎడ్యుకేషన్ 10th పాస్ అయ్యి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మీరు ఏదైనా సరే యూనిటెడ్ టెరిటరీ కూడా ఎవరైనా సరే 10th పాస్ అయ్యి ఉంటే మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది ఏదో ఒకటి వచ్చి ఉంటే మీకు నోటిఫికేషన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర ఉందంటే ఆంధ్ర మీరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ చేసుకుంటే ఎస్ఎస్సి చేసుకుంటే మీకు తెలుగు వచ్చి ఉంటే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అదర్ క్వాలిఫికేషన్ కూడా మీరు కంప్యూటర్లో నాలెడ్జ్ కంప్యూటర్ లైక్ కంప్యూటర్ టచింగ్ ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడాప్టింగ్ మీన్స్ ఆఫ్ లైవ్వుడ్ ఇవన్నీ కొన్ని నాలెడ్జ్ ఉంటే సరిపోద్దా కంప్యూటర్ మ్యాటర్ల మీదన. తర్వాత కూడా నేర్చుకోవచ్చు, ఇంకే ప్రాబ్లం లేదు. ఇదన్నమాట మ్యాక్సిమం నోటిఫికేషన్లో ఈ రిజర్వేషన్ కేటగిరీ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది. మనకు ఆంధ్ర నుంచి అయితే మ్యాక్సిమం 2,500 పోస్టుల వరకు అయితే ఇవ్వడం జరిగింది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్గా ఓపెన్ చేశారంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ ఇస్తాడు. అప్లికేషన్ నెంబర్ తర్వాత ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే మేల్ ఫీమేల్ అయితే మీకు పేమెంట్ అవసరం లేదు. మేల్కి అయితే పేమెంట్ ఉంటుంది, ఫీమేల్కి అయితే పేమెంట్ ఏం లేదు. నెక్స్ట్ ఎస్సీ కూడా పేమెంట్ ఏం లేదన్నమాట. ఇది గ్రేడ్ వైజ్ A1 అయితే 10 పాయింట్స్, 9.5 అప్లికేషన్ వైజ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ 10th సెకండరీ సీట్. ఇది మల్టిఫికేషన్ ఫ్యాక్టర్ అనమాట. ఇదంతా కూడా ఓన్లీ దీనికి ఏంటంటే మెయిన్ మనకి అప్లికేషన్ అనేది ఓన్లీ గ్రేడ్ని అంటే మీకు 10th క్లాస్ మార్క్స్ని బట్టి మీకు తీయడం జరుగుతుంది అనమాట. అంతే మనకి
టెన్త్ క్లాస్ మార్క్లు ఎక్కువ ఉంటుంటే ఎవరైనా మెరిట్ లిస్ట్ మెరిట్ని పెట్టి తీయడం జరుగుతుంది మీకు. ఇది ఎగ్జామ్ ఏమి ఉండదు మ్యాక్సిమం దీనిలో అయితే, నోటిఫికేషన్కి అయితే మ్యాక్సిమం ఎగ్జామ్ ఏమి ఉండదు. లాస్ట్ డేట్ చెప్పాం కదా, నెక్స్ట్ మంత్ 16 వరకు టైం ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ ఏమి కండక్ట్ చేయడు, కానీ మీ మెరిట్ ఏదైనా బాగుంటే టెన్త్ క్లాస్లో మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటే మీరు నోటిఫికేషన్ అయితే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రాకుండా సార్ అప్లై చేయండి, పోస్ట్ లైన్ మిగిలినప్పుడు మీరు క్వాలిఫై అయిన దాన్ని పెట్టి తీయడం జరుగుతుంది. కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఇస్తారో ఏంటి ఇంకా తెలియదు. లాస్ట్ టైం కూడా కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనిచ్చాడు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.